So, kavalsina ingredients eto chuddamu. Ikkada nenu vegetable tofu ni use chestunnanu. Looks so beautiful. Already vegetable flavors are deentlone unnai kada. Oka manchi flavor ni add chestundi. Deento paatu already urukapettukunna rice, kaasta suji rava, oka chinna mukka onion ni kuda cut chesi pettesukunnanu and bread crumb powders. So, first manam pan pettesukundam. నా ప్రకారం ఫినిష్ వీక్లో ఎటువంటి రెసిపీ అయినా ఫస్ట్ ట్రై చేయాలి అంటే ఈ క్యాబేజ్ రోల్స్ ట్రై చేయాల్సిందే. ఎందుకు అంటే ఆల్రెడీ కుక్డ్ రైస్ని యూస్ చేస్తున్నాం అండ్ వెజిటేబుల్స్ ఇలాగే ఉండాలి అని చెప్పట్లేదు. సో మన ఇష్టం వచ్చినట్టుగా అవైలబుల్ అన్నట్టుగా మనం తయారు చేసుకోవచ్చు. రైస్ అనేది ఒకవేళ ముందు పూట కుక్ చేసుకున్న రైస్ తర్వాత సాయంత్రానికో లేకపోతే నెక్స్ట్ డేకో వాడడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు హెల్దీ రెసిపీస్ ట్రై చేయాలి అంటే ఈ ఫిన్లాండ్ ఫేమస్ క్యాబేజ్ రోల్స్ ట్రై చేయాల్సిందే. సో ఇప్పుడు మనం ఈ లీఫ్ని మెల్లగా తీసేసుకుందాము. పైన ఉన్న ఆ డర్టీ లేయర్ని తీసేసాను. ఇప్పుడు జాగ్రత్తగా ఎక్కువగా బ్రేక్ కాకుండా ఈ లీఫ్ని ఓపెన్ చేద్దాము. వన్, ఎప్పుడైతే బ్రేక్ చేయొద్దు అని అనుకుంటే అప్పుడు అన్ని సైడ్ నుంచి బ్రేక్ అయిపోతుంది. క్యాబేజ్ లీవ్స్ని నేను ఎంతవరకు వీలుంటే అంతవరకు నీట్గా నేను తీయడానికి ట్రై చేశాను. ఒకవేళ ఇలా కొంచెం బ్రేక్ అయినా పర్వాలేదు, చిన్న చిన్న బుజ్జి బుజ్జి క్యాబేజ్ రోల్స్ తయారు చేసుకోవడమే. అండ్ ఇలా వెజిటేబుల్స్ కట్ ఉంటే అది మొత్తం ఆకు వేస్ట్ చేయకుండా చిన్నగా అక్కడ కట్ చేసి యూస్ చేద్దాం. అండ్ రోల్ చేయడానికి సులువుగా ఉంటుందని ఈ థిక్ పార్ట్ ఏదైతే ఉందో అది మనం కాస్త తీసేద్దాం. సో దట్ నీట్గా స్మూత్గా రోల్ అవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ నేను ప్యాన్లో వాటర్ని యాడ్ చేసేసుకొని బాగా మరగనిస్తున్నాను. ఈ ఆకుల్ని మనం కాస్త బ్లాంచ్ చేసుకుందాం. బ్లాంచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఈజీగా యమ్మీగా మనకు కావాల్సిన షేప్ మనం మార్చుకోవచ్చు. ఓకే, కాస్త ఉప్పు వేసేసుకుందాం. వంగాలి కానీ రుచిగా కూడా ఉండాలి కదా, అందుకని కాస్త సాల్ట్. ఇప్పుడు ఈ ఆకులు మనలో వేసేసుకుందాం. బ్లాంచ్ చేసేసుకుందాం. ఎప్పుడైనా కూడా వెజిటబుల్ కలర్ నైస్ అండ్ ఇంటాక్ట్ ఉండాలి అండ్ కుకింగ్ టైం అనేది అక్కడికి ఆగిపోవాలి అంటే పక్కన ఒక గాజు బౌల్లో కానీ ఎటువంటి బౌల్లో కానీ కాస్త కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలంటే కాస్త ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోండి. కానీ నేను నైస్ అండ్ కోల్డ్ వాటర్ యూస్ చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది. బ్లాంచ్ అయిన వెంటనే వీటిలో వేసేద్దాం మనం. ఓకే, పక్కన కలర్ డెన్స్గా మారుతుంది. ఇంకా ఎక్కువసేపు బ్లాంచ్ చేసుకుంటే పేల్గా అయిపోతుంది. అందుకనే బ్రైట్గా ఉండేటట్టుగా మనం జస్ట్ మ్యానివర్ చేసేటట్టుగా బ్లాంచ్ చేసుకుందాం. డైరెక్ట్గా లీఫ్ని మనం నైస్ అండ్ హాట్ ఆకుని కోల్డ్ వాటర్లో వేసేసుకుందాం. ఇక్కడ కాస్త థిక్గా ఉంది కాబట్టి కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. జాగ్రత్తగా లాంచ్ చేసేసుకుందాం. లాంచ్ చేసి మన ఆకులు రెడీగా ఉన్నాయి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుని లోపల స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. వెజిటేబుల్స్ అనేవి ఇందాక అనుకున్నట్టుగా మనకి నచ్చినట్టుగా యూస్ చేద్దాము. ఇప్పుడు నేను వేసుకుంటాను కొంచెం క్యాప్సికమ్ అండ్ టమాటోస్, ఆనియన్స్, ఇవన్నీ ఇక్కడ రెగ్యులర్గా అవైలబుల్ అయ్యాయి. ఫ్లేవర్ కాస్త డిఫరెంట్గా ఉంటుందని నేను వెజిటేబుల్స్ ఇన్ఫ్యూజ్ చేసిన టోఫుని యూస్ చేస్తున్నాను. లేదు అంటే మామూలు టోఫునే యూస్ చేయొచ్చు. లేదు అంటే టోఫు ఫ్లేవర్ నచ్చట్లేదు, సోయా ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది అంటే పన్నీర్ కూడా బెస్ట్ ఆల్టర్నేటివ్, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. వెజ్జీస్ని కట్ చేసేసుకుందాము. స్టఫింగ్ని కాస్త పొడుగ్గా చేసుకుంటున్నాం కాబట్టి వీటిని కూడా కాస్త పొడుగ్గా కట్ చేద్దాం. ఓకే, టమాటోస్ కూడాను పైన ఉన్న తొక్కనే యూజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే స్టఫింగ్లో జ్యూసీ టమాటోస్ యాడ్ అవుతే మొత్తం నీరు నీరుగా మారిపోతుంది. ఈ యమ్మీ టమాటోని ఏం వేస్ట్ చేయట్లేదు, ఎందుకంటే వెజిటబుల్స్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఫుడ్ కానీ వేస్ట్ చేయడం అస్సలు నాకు ఇష్టం లేదు. అందుకనే దీంతో తర్వాతకి ఎటువంటి వేరే రెసిపీస్లో కూడా చట్నీలాగా కూడా యూజ్ చేయొచ్చు. దట్ ఆల్సో బి వెరీ నైస్. తర్వాత ఒక
కాస్త అనియన్స్, నైస్ అండ్ ఫ్లేవర్ఫుల్గా మన ఈ స్టఫ్ని తయారు చేసుకోబోతున్నాం. ఆయిల్ని యాడ్ చేద్దాం కాస్త. ఫస్ట్ అనియన్స్ అన్నీ పొడుగ్గానే తరుక్కున్నాను, ఇట్ బి వెరీ బ్యూటిఫుల్. టాస్ చేసేసుకుందా. తర్వాత వేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడే ఈ బెల్ పెప్పర్స్ కూడాను. వెజిటేబుల్స్ అన్నీ మరీ కుక్ అవ్వకపోతే క్రంచీగా ఉంటాయి. అండ్ ఈరోజు మనం తయారు చేసుకునే ఈ ఫిన్లాండ్ స్టైల్ క్యాబేజ్ రోల్స్ క్రంచీనెస్కి మారుపోయారు, ఎందుకంటే మనం పైన యూస్ చేసే లీఫ్ కూడా మళ్ళీ తర్వాత కుక్ కూడా చేసుకోవట్లేదు, జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు బ్లాన్ చేసుకుంటున్నాం. ఇట్స్ గోన్ బి నైస్ అండ్ క్రిస్పీ అండ్ ఫ్లేవర్ఫుల్. ఓకే, ఇప్పుడు మనం టోఫును కూడా కట్ చేసి రెడీ చేసేసుకుందాము. ఫ్రెష్ టోఫు అయితే చాలా సున్నితంగా ఉంటుంది, సో కాస్త కేర్ఫుల్గా ఉండాలి. కానీ నా ప్రకారం బ్రేక్ అయిపోయినా కూడా పూర్తిగా ఫ్లేవర్ వస్తుంది కదా, ఇట్ విల్ బి వెరీ నైస్. ముక్కల్ని టమాటో ముక్కల్ని కూడా రైట్ అని టాస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకున్నాం ఇందులో బోల్డ్ అంత ఫ్రెష్నెస్ని. ఫ్రెష్ రోజ్ మెరీని యాడ్ చేద్దాం ఇందులో, కొంచెం కూడా యమ్మీ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. దిస్ ఇస్ గుడ్. స్మెల్స్ వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో వేసుకుందాం మనం కాస్త బ్రెడ్ క్రమ్ పౌడర్, ఎందుకు బైండింగ్ కోసం, అండ్ కాస్త సూజీ రవ్వ. మనకు తెలిసి బొంబాయి రవ్వ తొందరగా కుక్ అయిపోతుందని, సో కొంచెం వేసుకుని కుక్ చేసుకున్నా కూడా సరిపోతుంది. దగ్గరకు వచ్చేస్తుందంతా, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందులో మనం రైస్ని యాడ్ చేసుకుందాం. ఇందాక అనుకున్నట్టుగా ఫ్రెష్ బాయిల్డ్ రైస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. కాస్త రైస్ మిగిలిపోయిన, వెజిటేబుల్స్ ఒకటి ఎర మిగిలిపోయిన ఈ రెసిపీని ట్రై చేసేయచ్చు. కాస్త రైస్ ఆహా, చాలా రిచ్గా తయారు చేసుకున్న ఫ్రైడ్ రైస్ లా ఉంది కదా. దీన్ని స్టఫ్ చేసుకుని టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో. నా ఫేవరెట్ వేసుకోవాలి కదా, కాస్త చిల్లీ ఫ్లేక్స్. అండ్ డన్, వన్ లాస్ట్ మిక్స్. ఓకే, దట్స్ ఆల్, అయిపోయింది. మనం సూజీ రవ్వ వేసుకున్నాం, అదే బొంబాయి రవ్వని వేసుకున్నాం, కాస్త వాటర్ని యాడ్ చేసాం కాబట్టి కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది, మంచి బైండింగ్ టెక్స్చర్ వచ్చేసింది, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం రెండింటిని కలిపేసి క్యాబేజ్ రోల్స్ తయారు చేసుకుందాం. ఓకే, ఒక షీట్ తీసుకుందాం. టోఫుని కూడా యూస్ చేద్దాం. ఫ్రెష్ రోజ్మేరీ, ఇలా చిరిగిన పాటిని కనిపించకుండా క్లోజ్ చేసేసి మనం ప్యాక్ చేసేసుకుందాం. డైరెక్ట్గా మనం స్ప్రింగ్ రోల్ షీట్లో మనకు చూపించిన టెక్నికే వేసుకున్న తర్వాత డైరెక్ట్గా పుల్ చేయండి. ఈ రోల్ పర్ఫెక్ట్లీ వెల్. అండ్ ఈ పాస్ని కట్ చేస్తే కట్ చేయొచ్చు, సర్వ్ చేయాలి అంటే, లేదా డైరెక్ట్గా చేయొచ్చు. బ్యూటిఫుల్ క్యాబేజ్ రోల్స్ ఇలాగే తయారు చేసేసుకుందాం. మిగతా కూడా రెడీ చేసేస్తాను. ఇంకా డైరెక్ట్గా ఏం చేద్దాం, ప్రెజెంటేషన్లో కలుద్దాం, టేస్టింగ్ చేసేద్దాం.